అందరికీ మంచివనరా, కిరాక్ వార్తలకు స్వాగతం. కిరాక్ వార్తలు ఏంద్రా అబ్బాయి అనుకుంటారా? ఇవాళ నుంచి కిరాక్ వార్తలు మన యూఎస్ టీవీలో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అంటే వార్తల్లో ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అయితే ఈ వార్తల్లో ముఖ్యాంశాలు ఏందో తెలుసా? మామతో లేచిపోయిన కోడలు. ఇట్లుంది మరి సమాజం. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేసిండో తెలుసా? మన సార్ తెలుసు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ మన లక్ష బెడ్రూమ్లు ఏడున్నాయని చూపించమని చెప్పేసి అడగంగానే అసెంబ్లీలో సుర్ర అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఏడున్నాయో చూపిస్తుందా అని చెప్పేసి నెక్స్ట్ డే వాళ్ళు అడిగిన వాళ్ళు ఇంటి ముందుకు పోయి వాళ్ళని తీసుకొని పోయాడు. కానీ ఎడికి తీసుకుపోయాడో నాకైతే తెలియదు, ఈడి వరకే తెలిసింది ముచ్చట. ఈ ఆ వర్షం గురించి మీకు తెలియదు ఏముంది, కానీ వర్షం పడితే రోడ్లు కనబడవు, రోడ్లు కనబడకపోతే మనం కనబడం. ఎందుకంటే మనం దాంట్లో పోయేటప్పుడు మనం కొట్టుకుపోతున్నాం అనే లెవెల్లో హైదరాబాద్లోనే వర్షంలో పడుతుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో మాత్రం మొత్తం బండ్లు కార్లు అన్నీ కొట్టుకుపోయేలాగా అయ్యింది. ఇక మస్తు ఇబ్బంది అవుతుంది జనాలకు. మరి దానికి సర్కార్ ఏం చేస్తుందో లేదో చూడాలి. కరోనా గురించి మీకు తెలియదు ఏముంది, కానీ కరోనా గురించి అంతా తెలుసుకుర్రు, అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ మీకే ఉందని అర్థమైపోయింది. సో దీనికి ఒక చేదు వార్త నేను తీసుకొచ్చిన ఏంటంటే, కరోనా గురించి వ్యాక్సిన్ వస్తుంది, ఇగ వస్తుంది, అగ వస్తుంది, వచ్చేసింది, పక్కనుంది, అక్కడుంది, ఇక్కడుంది, రష్యాలో తయారైందని చెప్పేసి చాలామంది చెప్పారు. అవన్నీ పనికిరావని చెప్పేసి రష్యానే చెప్పేసింది. మూడో ట్రయల్ చేసిందంట రష్యాలో. మూడో ట్రయల్లో మొత్తం బిస్కెట్ అయిందంట. మూడో ట్రయల్ చేసిన దాంట్లో 14% మందికి జలుబులు, దగ్గులు, జ్వరాలు, ఉన్నది లేనిది, లేని నొప్పిలు అన్నీ స్టార్ట్ అయినాయంట. ఇక వాలంటీర్ల పరిస్థితి తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. మరి వాళ్ళు ఏమవుతారో ఏమో, తర్వాత ఎట్లుంటుందో ఏమో. మీరే మంచి గట్టి మొక్కండి కింద కమెంట్లల్లో, వాళ్ళకి ఏం కాకుండా ఉండాలని. కరోనా వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, సిడిసి అనేది ఒక సంస్థ మొత్తం రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్లో ఏం బయటపడ్డది తెలుసా? కరోనా టెస్ట్ పాజిటివ్ అయిన వాళ్ళ ముందు 14 రోజుల రికార్డ్ తీసింది. వాళ్ళు ఏమేమి చేసినారు, ఎడికెడికి పోయినరు, ఏమేమి చూసినారు, అన్నీ చూసినారు. ఆ చూసిన దాంట్లో వాళ్ళకి ఏం కనబడ్డది అంటే, 14 రోజుల ముందున్న వాళ్ళందరూ ఏదో ఒక రెస్టారెంట్లో బయట ఫుడ్డు, అక్కడ ఇక్కడ చిరుతిండి, ఏమేమి తిన్నారో ఏమో తెలియదు, కానీ ఇంట్లో తప్ప బయట ఎక్కువ తిన్న వాళ్ళకే కరోనా వచ్చిందంట. మరి మీరు జాగ్రత్తగా ఉండండి. కరోనా తగ్గిపోయింది, లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది కాదు, ఎవరికైనా వస్తుంది. బయట ఫుడ్ అస్సలు తినకండి. నా ఒపీనియన్ చెప్తున్నా, ఇక లేదు నేను బరాబర్ తింటా, నువ్వేంది నా పైసలు అంటే తినుకోండి. హైదరాబాద్లో 3,70,00,000 హవాలా పైసలు బయటపడ్డది బై. హవాలా అంటే ఏం చేస్తారు అనుకుంటారా? హవాలా గురించి మీకు తెలియదు కదా, ఇక బ్లాక్ మనీని వైట్ మనీ చేసేదన్నమాట. ఇక దీని గురించి ఓ పెద్ద స్టోరీ ఉంది, అది ఎప్పుడైనా చెప్తా. కానీ ఇప్పుడైతే ఇది హైదరాబాద్లోనే బయటపడ్డది. అసలు దీని కంపెనీ పెట్టి మొత్తం హెడ్ ఆఫీస్ వచ్చేసి మహారాష్ట్రలో ఉందంట. ఆ మహారాష్ట్రలోకి వెళ్ళి 4 employees ఈడికి వచ్చి ఇంకో బ్రాంచ్ పెట్టినంట. ఆ బ్రాంచ్లో 3,75,00,000 మాత్రం పోలీసులు పట్టుకున్నారు. హవాలా ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉందని పోయినరంట, పట్టేసుకున్నారు మన పోలీసు వాళ్ళు. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇంపార్టెంట్ కిరాక్ న్యూస్. జనాలకి ఇట్లాంటి న్యూస్లు అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు. మామతో లేచిపోయింది, అక్కడ లేచిపోయింది, ఇక్కడ లేచిపోయింది, ఎందుకు ఇట్లాంటి దానికి మస్తు వైరల్ అవుతుందో నాకు అర్థం కాదు. కానీ అయితే చెప్తా ఇక న్యూస్ మీకోసం చెప్తున్నా వినండి. హర్యానాకు చెందిన ఒక కోడలు వాళ్ళ మామతోటి ఓడడానికి వాళ్ళ ఇంట్లోకే మత్తు మంది ఇచ్చిందంట. అందరు మంచిగా తిని పడుకునేసరికి వీళ్ళు పొద్దున్న లేచేసరికి కోడలు ఇంకా మామ జంప్, అరే ఏమైపోయినారు వీళ్ళు అని చెప్పేసి చెక్ చేసేసరికి సీసీటీవీలో ఓపెన్ చేసారు. మంచిగా కోడలు మామ ఫరారంట. అసలు ఏడికి పోయినరు, ఎందుకు పోయినరు, దేనికి పోయినరు, ఇప్పటివరకు ఏం తెలియదు. కానీ వాస్తవం మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే, పని వాళ్ళు కానీ వాళ్ళు కానీ చెప్పే కథనం ప్రకారం వీళ్ళిద్దరికీ ఏదో కెమిస్ట్రీ ఉందంట, అందుకే లేచిపోయినని చెప్పేసి అంటున్నారు. మరి దేవునికే తెలవాలి, మీరే చెప్పండి అసలు ఎందుకు పోయినరు, ఆమెను రక్షించడానికి తీసుకువేయండా, లేకపోతే ఇక నేను చెప్పలేను.
ఈ వీక్ ఇయాల్టి ముచ్చట్లు. మరి మీకు నచ్చినట్టయితే కింద ఒక లైక్ వేసుకోండి, అండ్ మీ దగ్గర కూడా ఇట్లాంటి న్యూస్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ కిరాక్ న్యూస్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్వ్యూలతో పాటు ఇట్లాంటి కిరాక్ న్యూస్లతో మీతో ఎంటర్టైన్మెంట్కి నేను చెప్తాను.